డబ్బు సార్. అది లేనప్పుడు ఒక్కరు కూడా నమ్మకం చూసేవాళ్ళు కాదు. ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఒకసారి మా అంగట్లో నిన్న పత్రికలు ఇచ్చినప్పుడు నేను మెన్షన్ చేయను, ఒకసారి అడుగు పెట్టేసుకున్నాడు. ఆ కాలంలో పాతి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ ఉండింది. సరే ఆయన కూడా ఓకే. అదే కూడా మేము యాక్చువల్ నెలలో ప్లాన్ చేసాం, నెలలో పెడితే ఎన్ని మంది రారు. మళ్ళీ ఇప్పుడు సూళ్ళూరుపేట మార్నింగ్ ఉంది సార్ 8:00. సో మీడియా మిత్రులు అందరు రావాలా, తర్వాత గూడూరు 10:30 అందరు రావాలి. నెల్లూరులో కంపల్సరీ ఉండాల్సిందే. సో మీ మీ టీంలు ఉంటాయి కదా సార్, అది మీరు మేనేజ్ చేసుకోండి. 1, 2, 3 ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏమైనా అడగాలా ఇంకా సార్? ఈ మధ్యన సోషల్ మీడియాలో లేదన్నా, అది లేదన్నా, అది ఎక్కడా లేదు. లలిత ఇస్తే అన్ని దగ్గర ఇస్తుంది, ఆఫీస్ రూమ్లు ఇస్తుంది, ఇవ్వదంటే ఎక్కడ ఇవ్వదు. ఏంది సార్ నెల రూపాయలే పుణ్యం చేశారంటారా? లేదు లేదు, విజయవాడలో చేయలేదా? ఇస్తే అందరి దగ్గర ఇస్తాను, లేదంటే లేదు. ప్రారంభోత్సవం సందర్భంగా దే వాంట్ టు డిస్కౌంట్ సార్. చెప్పండి సార్, అడగండి సార్. ఈ మధ్యన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తున్నాయి, బంగారం నాణ్యత మీద అనుమానం ఉన్నట్లు, కొన్ని షాపుల మీద కొంతమంది. సార్ నాకు ఎందుకు సార్ కొన్ని షాపుల గురించి? సార్ లలిత గురించి మాట్లాడతాం సార్. అంటే వీడియోలు అందరూ సార్ ఇది ఎవరో కావాలని చేస్తుంటారు, కానీ నాకు తెలియదు. లలిత జ్యువెలరీ గురించి మాట్లాడితే నేను ఏదైనా సమాధానం చెప్తాను.